భక్త మహాశైలకు మీ భుజగణపతి కడుపు నిండా ప్రేమతో రాయు బహిరంగ లేఖ. గణపతి నవరాత్రులు కదాని, నేను భూలోకానికి బయలుదేరుతుంటే మా మూషికరాజు నా కాళ్ళ కడ్డుపడ్డాడు, కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. ఏమిటి నాయనా సంగతి అని అడిగితే, ప్రతి ఏడు గణపతి నవరాత్రుల్లో మా మూషికరాజు విన్నవి, కన్నవి, అనుభవించినవి ఆ కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు. తెలుగునాట భక్తిరసం కుప్పలు చెప్పలుగా పారుతోంది జాగ్రత్త అని హెచ్చరించాడు. ఎందుకైనా మంచిది, మీరు బయలుదేరే ముందు మీ భక్త మహాశయులకు ఓ బహిరంగ లేఖ రాయండి అని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఆలోచిస్తే నాకు కూడా గతానుభవాలన్నీ పచ్చి నిజాలుగా కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాయి. అందుకే మీకీ బహిరంగ లేఖ రాస్తున్నాను. భక్త మహాశయులను చెప్పుకుంటున్న మీలో కొంతమంది భక్తి మహాశయాల్ని అతిక్రమించి ఆశల హద్దులు దాటి అతిశయాల అంచులు మించిపోతోంది. నాయన్లారా, భక్తి అంటే అర్థమేమిటో తెలుసా? భయంతో కూడిన స్నేహం అని. భయపెట్టే విన్యాసాలు కాదర్రా. భక్తి లక్షణాలు 9, మీరవన్నీ ఎప్పుడో మర్చిపోయి ఉంటారులేండి. శ్రవణము, కీర్తనము, నామస్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము, వీటిలో ఒక్కటంటే ఒక్క లక్షణంతో, రెండంటే రెండు క్షణాల పాటు భక్తితో మనస్ఫూర్తిగా ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా నాకు నమస్కారం చేస్తున్నారర్రా. నాకు చేటలంత పెద్ద పెద్ద చెవులున్నాయి, నిజమే. అంత మాత్రం చేత ఆ దిమ్మెక్కించే పాటల హోరు నా చెవిలో దిమ్మరబోసేలా? ఏ పందిట్లో విన్నా కివ్వుకేక లవ్వులేక పాటలతో మోతక్కించి ఊ అంటావా ఊ అంటావా అని అడిగితే ఎక్కడ నా మనస్సు పాడైపోతుందో అని కంగారు పడ్డం తప్ప నేనేమంటాను నాయన్లారా? నేను లంబోదరుణ్ణే, అయితే మాత్రం ఎంత ప్రసాదం తినేస్తానర్రా? అదేం బీభత్సమర్రా? కేజీలు కేజీలు లడ్డూలు తెచ్చి నా చేతిలో పెట్టి ఆ చేయి గాల్లో నిలబెట్టి చోద్యం చూస్తారా? మీ భక్తి బంగారంగాను ఈ 9 రోజులు అంత బరువుతో ఎత్తిన చేయి దించకుండా ఉండాలంటే 10వ రోజుకి నేను ఏమైపోతానో ఒక్కసారైనా ఆలోచించారా? మీరు వేలం వేసుకోవడానికి వీలుగా ఉంటుందని నా ప్రసాదం బరువు ప్రతిడు పెంచేస్తారా? మీ అసాధ్యాలు ఎలకలెత్తుకుపోను. నేను భక్త సులభుణ్ణి, మీకు తెలుసు కదా. చిన్న పసుపు ముద్దలో నన్ను కూర్చోబెడితే నేనెంతో సంతోషపడిపోతాను కదా. మట్టిలో సులువుగా కలవడానికి మట్టితో విగ్రహాలు చేయాలి కదర్రా. పోటా పోటీలుగా ఈ టన్నులు టన్నుల కెమికల్ విగ్రహాలు ఏమిట్రా నాయన్లారా? ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నా విగ్రహాలు ఎత్తులు పెంచేయడం ఏమన్నా బాగుందా? పైగా నన్ను నన్నుగా నుంచోబెట్టకుండా అందమైన నా గుజ్జురూపావతారం విడిచిపెట్టి క్రేన్లు తెచ్చి మరీ ఆ బాహుబలి, పుష్ప, ఆదిపురుష, సాయుడు మనిషి ఈ చిత్ర విచిత్ర ఆకృతుల హింసలు నా సుందరాకృతికి ఎందుకు నాయన్లారా? నా పూజకి కాస్త గరిక చాలు అని ఎన్నోసార్లు చెప్పాను కదర్రా. మరి వీరగజమానులు తెచ్చి నా మెడకి గుచ్చి ఫోటోలు తీసుకుని చూద్యం చూస్తారేమిటర్రా? ప్రాయశ్చిత్తం కోసం నా విగ్రహం ముందు 11 గుంజీలు తీస్తే చాలు అని మీకు తెలియదా? మరి సగం సగం బట్టలతోటి, చిత్ర విచిత్ర భంగిమలతోటి, ఆరామగా కౌగిలింతలతోటి నా చిన్ని కళ్ల ముందు అర్థం పర్థం లేని ఆ నాట్య విన్యాసాల ప్రదర్శనలన్నీ ఎందుకు నాయన్లారా? కుడుములు, ఉండ్రాలతో మీరు పెట్టే నైవేద్యానికి తృప్తి పడదామనుకుంటే పేర్లు కూడా తెలియనివి, నేను ఏమాత్రం తినలేనివి ఆ రంగులు కలిపిన తీపి పదార్థాలు కుప్పల కుప్పలుగా నా ముందు మెగా దగా నైవేద్యం పెట్టి నా పొట్ట కొట్టడం మీకు అవసరమా నాయన్లారా? ఇక నిమజ్జనం రోజు వస్తే నాకెంత ఆత్రంగా ఉంటుందో తెలుసా? ఎప్పుడెప్పుడు నిమజ్జనం అయిపోతానా అని. ఎందుకో తెలుసా? ఊరేగింపు దారి పొడుగునా మీరు హోరెత్తించే వాద్యఘోషకి, కొందరు ప్రదర్శించే ప్రకోపాలకి భయపడి గణపతి బొప్ప మోరియా అని భక్తితో కాదు వెర్రిగా కేకలు వేస్తున్నప్పుడల్లా కొంతమంది భక్త మహాశైల నోట్లోంచి వచ్చే ఆ గుడుంబ వికృత పరిమళం, వారు సేవించిన సురాతంపర్ల పన్నీటి జల్లు, అబ్బా ఆ వేదన మాటల్లో చెప్పలేక
ఎప్పుడెప్పుడు భూలోకం వదిలిపోతారా అని ఒకటే ఆరాటం నాయనారా. ఈ తరం పుట్టగించిన ఈ కట్టుకథల వేషాలన్నీ చూసి అసలు గణపతి నవరాత్రులు ఇలాగే చెయ్యాలి కాబోలు అని మీ చిన్నారులు ఆ లేత మనసును అపార్థం చేసుకుంటే ఇంకో 10-20 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? చందాల దందాలు, కులాల వారీగా పందిళ్లు, రాజకీయుల ప్రాపకం కోసం వేషాలు, దేవుడితో సెల్ఫీలు, ఇదేనా మీరు చూపించే భక్తి నాయనారా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పుడైనా 1-2 నిమిషాలు కేటాయించి మీకు మీరుగా ఆలోచించండి. ఎవరో ఏదో చేస్తున్నారని మిమ్మల్ని మీరు అతిక్రమించకండి. ఒక్కసారి మీ మనస్సు చెప్పే మాట వినండి. ఓ చిటికెడు పసుపు, ఓ చిన్న గరిక, ఓ 2 కొడుములు, వీటన్నిటికీ మించి మనస్ఫూర్తిగా మీరు చేసే ఓ నమస్కారం, ఇవి నేను కోరుకునేది. వీటికోసమే, వీటికోసం మాత్రమే నేను వస్తున్నాను, బయలుదేరుతున్నాను. మా ముష్కరాజు కూడా వస్తాడండి. నా మాట మీరు వింటారనే నమ్మకం నాకుందని నేను నచ్చజెబుతాగా. లేండి, సిద్ధం కండి ఈ సిద్ధి వినాయకుడు ఆశీస్సులు బుద్ధిగా పొందడానికి. చవితి పందిట్లో కలుద్దాం. ఇట్లు మీ గణపతి.